శ్రీశైలం జలాశయం పూడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే 93 టీఎంసీల నీటి నిల్వ కోల్పోయినట్లు అంచనా. మల్లన్న సాగర్ కు గోదావరి జలాలు, కాళేశ్వరం కాల్వ ద్వారా నీటి విడుదల. వివేక హత్య కేసులో 80 రోజులుగా విచారణ, సిబిఐ ముందుకు మరికొందరు కుటుంబ సభ్యులు. ఇవాళ మా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం, ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశం. ఆఫ్ఘన్ నుంచి భారతీయుల తరలింపు వేగవంతం, 168 మందితో బయలుదేరిన వాయుసేన విమానం.